బేసవారిపేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుల్లా చిన్న సుబ్బయ్య అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గన్నివాళ్లు అర్పించారు. ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంఈఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావు, ఎంపీడీఓ సూపరింటెండెంట్ చెన్నకేశవరెడ్డి, బీఆర్ఓ డివిజనల్ అధ్యక్షులు సిహెచ్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. అమెరికా దేశంలో కట్టమైనది కాదు, ఇంగ్లాండ్ దేశంలో అది సరసమైనది కాదు, రెండు మేల విప్పి రాయడం జరిగింది. భారతదేశాన్ని సామాఖ్య ఏకకేంద్ర లక్షణంగా రాయడం జరిగింది. సామాఖ్య అంటే భారతదేశంలో రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రం కూడా ఉంటుంది, దాన్నే సామాఖ్య కేంద్ర పాలిత ప్రాంతం అంటాము. అలాగే భారతదేశంలో పౌరునికి ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి. ప్రాథమిక హక్కులు అంటే మనందరికీ తెలుసు, సమానత హక్కు, స్వాతంత్ర హక్కు, మతస్వాతంత్ర హక్కు, రాజ్యాంగాన్ని పరిరక్షించే హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు అని అనేక రకాలైన సమానత్వ హక్కు, అనేక రకాలైన హక్కులను పౌరులకు కల్పించడం జరిగింది, రాజ్యాంగ విధులు కల్పించడం జరిగింది. ఈ విధంగా భారతదేశాన్ని, మన దేశాన్ని మనం ఏ విధంగా పరిపాలించుకోవాలనేటువంటి ఒక నియమ నిబంధనలు కూడుకున్నటువంటి ఒక పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. అది దాదాపుగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 2 సంవత్సరాల 11 నెలల దాదాపు 18 రోజులు పట్టిన తర్వాత ఈరోజు దాన్ని అంటే నవంబర్ 26 ఈరోజు దాన్ని ఆమోదించడం జరిగింది. అది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1950 జనవరి 26 పూర్తిగా అమల్లోకి వచ్చి దాని ప్రకారము ఈనాడు మనము పరిపాలించబడ్డాము. ఇందులో ప్రతి పౌరునికి సమానమైనటువంటి ఉద్యోగాలను అయితేమి, తర్వాత అన్ని రకాలైనటువంటి దాంట్లోనూ సమాన అవకాశాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కల్పించబడ్డాయి. ఆ విధంగా తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఆయనటువంటి సేవలను భారతదేశం ఈరోజు మరి ప్రధానమంత్రి గారు 26 అంటే జనవరి 26 కూడా మధ్యలో అనేకమైనటువంటి ఆయనకు సంబంధించినటువంటి విజు కార్యక్రమాలు అయితేనేమి, డిబేటింగ్ అయితేనేమి, వేషరచన అయితేనేమి, అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒక మాకు ఉదాహరణకు మా యొక్క డిఓ గారు కూడా వివిధ కార్యక్రమం పాల్గొనాలి ఈ మధ్యకాలంలోని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మన భారతదేశాన్ని రాజ్యాంగం రచించినటువంటి కమిటీ సభ్యులతో కూడుకుంటుంది ఈయన కూడా చైర్మన్ను అని ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమల్లోకి వచ్చింది జనవరి 20 అమల్లోకి వచ్చింది. మనం చెప్పుకోవడం చెప్పకుంటే రిపబ్లిక్ అంటే రాజు లేని